చైనా కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. 10 రోజులుగా లాక్డౌన్లో ఉన్న జియాన్ నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చైనాలో తాజాగా 200 కేసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. జియాన్ నగరంలో 122 స్థానికంగా వ్యాపించిన కేసులు నమోదైనట్లు చెప్పారు. అందులో 104 మంది క్వారంటైన్లో ఉన్నవారు కాగా, మరో 18 మందికి న్యూక్లియాక్ యాసిడ్ పరీక్షలో వైరస్ సోకినట్లు తేలిందన్నారు. 9 డిసెంబర్ తొలి కేసు బయటపడిన జియాన్ నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1573కు చేరినట్లు ప్రభుత్వ అధికార మీడియా తెలిపింది. వారిలో 8 మంది కోలుకోగా, ముగ్గురి పరిస్థితి విషమంగా, మరో 10 మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. మిగతా వారికి స్వల్ప తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు చైనా అధికారులు వివరించారు. 4 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు తగ్గడం లేదు.